ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెనోపాస్ మెన్ మనకి మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పెద్ద మనిషి అని ఏదైతే ఉంటామో ఫస్ట్ మెన్సెస్ దాట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ అప్పుడు ఏంటంటే చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి మనకి బాడీలో అవుతూ ఉంటాయి ఎవరికైతే ఈజ్ ఏజ్ గ్రూప్లో పీరియడ్స్ ఒక వన్ ఇయర్ వరకు కంప్లీట్గా స్టాప్ అవుతాయో అలాంటి వాళ్ళని మనము మెనోపాజ్లో వెళ్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు నమస్కారం అండి నేను డాక్టర్ రజనీ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆడవాళ్ళలో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ మనం చూస్తుంటాం అంటే పెద్ద మనిషి అయినాక తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ తర్వాత మెనోపాజ్ ఏజ్ గ్రూప్ అంటే దశల వారిగా చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి సో ఈ మెన్ మనకి మెన్స్ట్రువేషన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పెద్ద మనిషి అని ఏదైతే ఉంటామో ఫస్ట్ మెన్సెస్ దాట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అప్పుడు ఏంటంటే చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి మనకి బాడీలో అవుతూ ఉంటాయి ఈ స్ట్రోజెన్ ప్రొజెక్ట్ స్ట్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఈ రెగ్యులర్గా మెన్స్ట్రాల్ సైకిల్స్ అవ్వడము ఇదంతా అవుతుంది సో ఒక ఏజ్ దాటిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మన ఇండియన్ స్టాండర్డ్స్లో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు చాలా మంది మెనోపాస్ దశలోకి వెళ్ళిపోతారు ఈ మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఏదైతే చాలా ఇంపార్టెంట్ హార్మోనో అది తక్కువ మోతాదులో తగ్గి 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 పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది ఎవరికైతే ఈజ్ ఏజ్ గ్రూప్లో పీరియడ్స్ ఒక వన్ ఇయర్ వరకు కంప్లీట్గా స్టాప్ అవుతాయో అలాంటి వాళ్ళని మనము మెనోపాజ్లో వెళ్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు దీనికి కన్ఫర్మ్ చేసుకోవడానికి హార్మోనల్ టెస్ట్లు అవి ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి సో మీరు మెనోపాజ్లో వెళ్ళారా లేదా అనేది ఒక చెకప్ చేసుకొని హార్మోన్స్ టెస్ట్ చేసుకోవడం ద్వారా కూడా మీరు మెనోపాజ్ వెళ్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు సో ఈ మెనోపాజ్ దశలో వెళ్ళే ముందు పెరీ మెనోపాజస్ అంటే ఈ దశకి వెళ్ళే ముందు ఒక మినిమం ఒక టూ త్రీ ఇయర్స్ ముందే మనకు బాడీలో చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఈ మార్పులు మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఫిజికల్గా సైకలాజికల్గా చాలా రకాల మార్పులు అనేవి వస్తుంటాయి సైకలాజికల్ మార్పుల గురించి మాట్లాడుకుంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామంది యాంగ్జైటీ డిప్రెషన్లోకి లోన్ అవుతూ ఉంటారు చాలామందికి ఇన్సోమ్ని అంటే నిద్ర సరిగా పట్టదు చికాగ్గా ఉంటారు తొందరగా అలసిపోతుంటారు ఏ పనిలో ఇంట్రెస్ట్ అనేది ఉండదు సో ఇవన్నీ చేంజెస్ ఈ పెరిమన్నోపోజ్ అసలు సైకలాజికల్ చేంజెస్ మనం మెనోపోజ్ రాకముందు చాలామంది ఆడవాళ్ళు ఇవి ఫేస్ చేస్తూ ఉంటారు ఇదే కాకుండా ఫిజికల్గా చేంజెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేది వ్యాసమోటార్ చేంజెస్ ఈ ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల వెజనల్ డ్రైనెస్ రావడము ఆ స్కిన్ అనేది థినింగ్ అయిపోవడము వేడి గాడ్పులు అంటే మీరు ఏసీలో కూర్చున్నా కానీ చెమటలు పట్టడము బాడీ అంతా వేడిగా అయిపోవడము స్కిన్ డ్రై అవకపోవడము ఇలాంటి చేంజెస్ అనేవి చాలా వరకు చూస్తుంటాం సో ఇలాంటి మార్పులు మినిమం ఒక టూ టు త్రీ ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయి మళ్ళీ వన్ ఇయర్ వరకు పీరియడ్స్ రాకుండా కొంతమందికి ఈ మెనపోజ్ రాకముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి బ్లీడింగ్ తక్కువ మోతాదులో అవుతూ అవుతూ కూడా వెళ్ళే ఛాన్సెస్ అవి మనకు చూస్తుంటాం సో మెయిన్గా ఏంటంటే మెనోపోజ్ దశ రీచ్ అయిన వాళ్ళకి కాల్షియం లెవెల్స్ అనేవి ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్ తగ్గడం వల్ల బాడీలో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఈ తగ్గడం వల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోయి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అవి ఉంటాయి సో ఈ మెనోపోజ్ దశలో వెళ్ళే వాళ్ళకి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోండి అంటే ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్గా మీ హెల్త్ని చెక్ చేసుకోవడము ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము క్యాన్సర్ ప్రివెంటివ్ టెస్ట్లు అంటాం పాప్స్మిర్ చేసుకోవడము బ్రెస్ట్ స్కాన్ చేసుకోవడము ఒక మామోగ్రామ్ చేసుకోవడం ద్వారా చాలా వరకు క్యాన్సర్కి రిలేటెడ్ సమస్యలు ఈ మెనోపాజ్ దశలు ఎవరికైతే ఉంటాయో వాటిని మనం చాలా వరకు ప్రివెంటివ్గా అరికట్టవచ్చు ముందే తెలుసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఒక మెనోపాజ్ దశ రీచ్ అయిన తర్వాత ఈ ఫా మెనోపాజ్ దస రీచ్ అయిన తర్వాత మెడికేషన్ తీసుకోవడం కన్నా ముందే ప్రోయాక్టివ్గా మినిమమ్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్ అంతా క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టూ త్రీ ఇయర్స్ ముందే మనకి ఈ సిమ్టమ్స్ ద్వారా తెలిసిపోతూ ఉంటుంది మెనపాస్ వస్తుందేమో అని అప్పుడే మీరు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం ద్వారా ఈ బోన్ థిన్నింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు ఇదే కాకుండా డైటరీ చేంజెస్లో చూసుకుంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడము డైట్లో ఏంటంటే సోయా ప్రోడక్ట్స్ అంటే సోయా బీన్స్ అలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా చాలా వరకు డైట్ చేంజెస్తో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంత మోతాదులో మనము అరికట్టవచ్చు ఇదే కాకుండా ఫిజికల్ యాక్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అంటే ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన లేడీస్ అందరు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదో రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా వరకు ఈ మెనోపోజల్ సింటమ్స్ని మీరు ఫేస్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ చేయడం ద్వారా మెనోపాస్ సింటమ్స్ రావు అని చెప్పట్లేదు కానీ చాలా వరకు మీరు ఈ సిమ్టమ్స్ అనేవి డైట్ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా ఈ మెనోపాజల్ సింటమ్స్ని మీరు ఫేస్ చేయొచ్చు సో ఇవన్నీ చేసినా కూడా ఇంకా సింటమ్స్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల సప్లిమెంట్స్ హార్మోన్ సప్లిమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదే కాకుండా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడము ఈ కాల్షియం మన క్యాల్షియం సప్లిమెంట్స్ హెల్త్ చెకప్స్ బ్యాలెన్స్డ్ డైట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా వరకు ఈ మెనపోజల్ సింటమ్స్ని మీరు ఫేస్ చేయొచ్చు థ్యాంక్ యూ